భగవానుని మహిమ ఎవరూ వివరింపలేరు. సృష్టి అంతా తన దివ్య స్వరూపమే. జీవులందరినీ తనయించడానికే అప్పుడప్పుడు దిగి వచ్చి వచ్చిన పనిని ముగించుకొని మరలా తన యథాస్థానానికి చేరుకుంటాడు. భగవంతుడు తనలో గల శక్తిని నాలుగు భాగాలుగా చేసి ఒక భాగాన్ని సృష్టిగా ఆటాడించి తరువాత ఆ భాగం తనలో కలుపుకుని మరలా ఇంకొక భాగాన్ని సృష్టి రూప నాటకాన్ని కనిపిస్తాడు. అదే జీవులాడిన ఆట అని మాత్రం ఎవరికో కానీ ఈ విషయం తెలియదు. తెలుసుకున్నట్టుకు ప్రయత్నం కూడా చేయరు. అదే భగవంతునిలో గల మాయగా గ్రహించాలి. తానే సద్గురు రూపముగా దిగివచ్చి జనులందరినూ ఉత్తరిస్తారు. శ్యామ సాయి అస్తాలు తులుస్తుండగా అతని బొగ్గ గిల్లారు సాయి. కోపము తెచ్చుకున్న శ్యామాను చూసి, నిన్నెన్నో జన్మల నుండి ఉత్తరిస్తున్నా, నిన్నెలా ఎప్పుడూ చేయలేదు, ఇప్పుడు ఇలా స్పృశించేసరికి ఎంత కోపమా అనగా, శ్యామ, ఇలా చిలిపి చేష్టలు గావించి భగవానుడు మాకొద్దు. మధుర పదార్థాలు అంతకన్నా మధురముగా వాక్యామృతం చిలికిన వారు మాత్రమే కావాలన్నాడు. అంతేకాదు, తమ ప్రేమ నాపై దివ్యానుగ్రహం చూపండి అని వేడుకున్నాడు. అవునయ్యా, నేను అందుకే కదా దిగి వచ్చాను అన్నారు సాయి. శ్యామకు పాము కరిచి విషమెక్కసాగింది. ఆతడు మసీదుకే వెళ్ళిచున్నాడు. మహాకోపముతో, బాబా ఓరి ఇటెందుకు వస్తున్నావురా చీపొమ్మా వరకు అని గద్దించారు. శ్యామాదానికి భయం చెందాడు. వెంటనే బాబా ఎంతో సంతోషముతో, నీకేమీ భయం లేదు అనగా శ్యామాకు బాధంతా వెంటనే తగ్గిపోయింది. క్షయ మాలాబాయికి వచ్చింది. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. చివరకు బాబా దర్శనం చేసింది. ఆమెను ఒక దుప్పటిపై పడుకోమని ఆశీర్వదించారు. ఆమెకు మంచినీరు మాత్రం త్రాగడానికి ఇచ్చారు. ఆమె వారం రోజులలో చనిపోయింది. బాబా ఆమె దగ్గరే ఉన్నారు. ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు గావిస్తుండగా అంతలో ఆమె అటు ఇటు కదిలింది. ఎవరో నల్లటివాడు వచ్చి తీసుకుని పోతూ ఉండగా గట్టిగా అరిచాను. ఇంతలో బాబావారు వచ్చారని అన్నదామె. పిళ్ళయ్య అనే డాక్టర్కు పుండు పుట్టింది. చాలా బాధ వలన మరి 10 జన్మలలో అనుభవించేలాగూ బాబాను వేడుకున్నాడు. ఎందుకయ్యా, 10 రోజుల్లో నయమవుతుంది. తమ తలగడాకు ఆనుకొనమని సమస్తానికి ఆధారమైన సర్వేశ్వరునిపై నీ భారముంచి కర్మను అనుభవించు, ఆయనే దాన్ని సర్దుతారన్నారు సాయి. కాకి వచ్చి పిళ్ళయ్య పుండును పొడిచింది. దానివల్ల ఆ బాధ మటుమాయమైందన్నాడు అతను. ఆ ప్రక్కనున్న అబ్దుల్లా ఆ డాక్టర్ కాలు త్రొక్కాడు. దాంతో బాబా ఇంకా పోతుందన్నారు. అలాగే పోయింది. మసీదులోకి ప్లేగు వ్యాధి చొరబడింది. దాని వలన అందరూ సిరిడి విడిచిపోతున్నారు. సుందర మార్వాడి కూడా పోవడానికి శ్రీ సాయి అనుగ్రహం కోరారు. ఎందుకయ్యా, నేనున్నంత వరకు నీకేమీ భయం లేదన్నారు. 1911లో ఒక వైశ్యుడు తన కూతురును బాబా దగ్గరకు మోసుకుని వచ్చాడు. ఆమెకు చావు లక్షణాలు కనిపించాయి. అయినా కొన్ని రోజులు ఆమెను బాబా తన దగ్గర ఉంచుకున్నారు. కాళ్ళు ఎండిపోయినను ఆమె 3 రోజులకే బాగా నడవసాగింది. ఒకరికి పక్షవాదం తగ్గించారు. తన మీద ఏదో భూతాన్ని ప్రయోగించారు. అన్నం వెంట్రుకుల్లా ఉన్నాయని వచ్చిన వారిని నిన్ను అల్లా రక్షిస్తాడని బాబా ఆశీర్వదించారు. ఆయన అలాగే రక్షింపబడ్డాడు. క్షయితో నోటి నుంచి ధీమాజీ పాటిల్ రక్తాన్ని క్రొక్కుతున్నాడు. వైద్యులు బ్రతకడని చెప్పాడు. ఆటది నానాసాహెబ్ మాటపై బాబా దర్శనం గావించాడు. నీకు పూర్వజన్మ పాప పరిపక్వంతో వచ్చింది, నేనేమీ చేయలేననగా కన్నీరు మున్నీరుగా బాబా పాదాలపై ఏడ్చాడు. బాబా కరుణించారు. సరే, నీవి మసీదులో కాలించావు, నీ పాపమంతా పటాపంచలైందన్నారు. ఆతడికి 2 స్వప్నాలు వచ్చాయి. పద్యాలు చదివినందుకు భీమాను ఎవరో కొట్టారు. పెద్ద రోలర్ ఆదని వక్షంపై దొరిలిస్తున్నారు. మెరుకు వచ్చింది. రోగం తగ్గింది. సద్గురువు యొక్క దివ్యానుగ్రహ ప్రాప్తులకు శని మొదలైన గ్రహాలు ఆగ్రహం ఏమీ కానరాదు. బూటీకి ఏదో గ్రహబలం మూలముగా తప్పనిదేదో గండం ఉందని జ్యోతిర్వేత్తలు తెలిపారు. బాబా నీకుందా గండం, అది నిన్నేమీ చేయలేదన్నారు. అలాగే ఒక సర్పమాతనికి ఎదురైంది, అది ఏమీ చేయకుండానే పోయింది. మేరీకర్ను చూసిన సాయి, ఇది ద్వారకామాయి, ఈ తల్లి అందరినీ అనుగ్రహిస్తుంది, నీవున్న స్థానమదే అని సాయి అన్నారు. ఆయన మరుసటి దినం మారుతి దేవాలయంలో కూర్చొని ఉండగా అతనిపై కొండువాలో పాముంది, ఏమీ చేయలేదు. సర్వాంతర్యామి అయిన సాయి భక్తులను సర్వ విధాలా సంరక్షిస్తాడనడానికి ఇలాంటి ఎన్నో నిదర్శనలు మనకు కానవస్తాయి. టెండూల్కర్ బాబా భక్తుడు. అతని కుమారుని జాతకం చక్రంలో చాలా గ్రహాలు వక్రముగా ఉన్నాయి. అందువలన ఆ కుర్రవాడు గెంబేలెత్తి నేను 7 పరీక్షకే వెళ్ళనని పట్టుబట్టాడు. అతని మాతృమూర్తి ఆ విషయాన్ని బాబాతో విన్నవింపగా, గ్రహాలేమీ చేయవు, నా ఎందు దృష్టితో శ్రద్ధగా చదువుకోమని చెప్పారు. ఆ ప్రకారం అతడు పరీక్షందు ఉత్తీర్ణుడయ్యాడు. శ్రీవారి దివ్యానుగ్రహం కలవారికి ఏ పరిస్థితులైనా అనుకూలమై ఆనందమే లభిస్తుంది. ఒక ఆయనకు కన్నులు కానరాక బాబాను ఆశ్రయించాడు. బాబా, నీకు భగవానుడు మేలు చెయ్యాలనగా ఆయనకు అపూర్వమైన దివ్య దృష్టి వచ్చింది. 1912 సంవత్సరంలో బలరాం సోదరులు సాయిని దర్శించిన వెంటనే మనం సుమారు 60 జన్మల సంబంధం కలవారమని చిరిమి పీల్చి బలరామకియగా అతడు దానిని ఎంతో కష్టముగా పీల్చగా అతనికి 2 సంవత్సరాల నుండి ఉన్న ఉబ్బస రోగం పోయింది. 1917లో ఒక పిచ్చి కుక్కను గ్రామస్తులందరూ తరిమి కొట్టగా అది బాబాను శరణు వేడింది. గ్రామస్తులను సాయి కసిరి పంపారు. ఆ కుక్క సాధువై ఎవరినీ ఏమీ అనేది కాదు. సర్వజీవులు వాటి వాటి ప్రవృత్తులు మరిచి అమృత రూపులైన సాయి దగ్గర పడి ఉండటం మనం గమనించదగ్గ విషయం. ఎంతటి దుష్టబుద్ధి కలవారైనా సాయి దర్శన భాగ్య యోగంతో సజ్జనులుగా మారవలసిందే.
త్రాగుడుకు బానిసైన ఒక యువకుని తన దగ్గర ఒక వారం ఉంచుకునినా అతనికి అలవాటు తప్పింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రధాని వచ్చాడని బాబా అడిగారు. రాలేదని దీక్షిత్ చెప్పాడు. కొంచెం విభూతి, ఒక ఉత్తరం. బాలాశింపి ముఖముగా అతనికి పంపారు. హైకోర్టులో మాట్లాడుతూ ప్రధాని పడిపోయాడు. కొద్ది క్షణాల్లో బాబా పంపిన విభూతి లేక బొంబాయి ప్రధానికి అందాయి. భక్తుడు బాధపడుచున్నాడన్న విషయం బాబాకు తెలుసు. వెంటనే మనం కోరకుండా ఆ బాధను నివారించగలరు. ఈ పని సర్వదేవతా స్వరూపులైన బాబా వారికే చెల్లింది. ఎటువంటి పరిస్థితుల్లోనైనా నమ్మిన వారిని బాబా రక్షిస్తారు, సందేహం లేదు. చోటుబయ్య హార్దాలో మెజిస్ట్రేట్ గా ఉన్నాడు. 1914 మహాశివరాత్రి తొలి రోజు కుటుంబంతో సాయి దర్శనానికి బయలుదేరాడు. చీకటి పడింది. నేమేరు వద్ద నది పొంగి పొర్లుతోంది. పడవవాడు ఎంత ఇచ్చినా దాటించనన్నాడు. వారు దిక్కు చోచగా సాయి నామస్మరణ చేస్తున్నారు. ఒక ఫకీర్ వచ్చి, ఇంత చీకటి పడిన వరకు ఎందుకున్నారు అని వెళ్లడం, పడవవాడు పరుగు పరుగున వచ్చి పడవ దాటించడం జరిగింది. త్రికర్ణ శుద్ధిగా తనను నమ్మేవారిని తప్పక సాయి రక్షణ కల్పిస్తారు. నాసిక్లో దోమలలో గృహంలో కూడా ఎలకలు చచ్చిపడుతున్నాయి. ప్లేగు వ్యాధి విపరీతంగా వ్యాపిస్తుంది. బాబాకు లేఖ వ్రాశాడు. క్రొత్త ఇంటికి వెళ్ళాడు. అక్కడ కూడా ఎలకలున్నాయి. నువ్విల్లు మారనక్కర్లేదని సాయి వద్ద నుండి లేఖ వచ్చింది. దాంతో దోమల పాత ఇంట్లోనున్నా ఏమీ రాలేదు. 1913 రాజీవ్ బిడ్డకు జ్వరం వచ్చింది. రావుజీ బాబాను ప్రార్థించాడు. స్వప్నంలో బిడ్డకు విభూతి ఇచ్చి నీ బిడ్డ బాగుంటాడన్నారు. అంతే జ్వరం తగ్గిపోయింది. తరువాత బిడ్డను తీసుకుని శిరిడీ వెళ్ళాడు. మండు వ్యాసంగిలో నానా చందోర్కర్ మిత్రులతో హరిశ్చంద్రగుట్టకు వెళ్ళాడు. వడదెబ్బ తిని నేను నీరు లేక కదలలేను, శ్రీ సాయిరాం రక్షణ ఇవ్వాలన్నాడు. ఒక రాతి బండపై కూలబడగా ఒక అడవి బిల్లుడు వచ్చి వీరున్న బండ కింద నీరుంది, త్రాగండని చెప్పాడు. చాలా మంచి తీర్థం అచ్చటుంది. నానా దాహం తీరింది. అదే సమయంలో శిరిడీలో నానా దాహంతో అలమటిస్తున్నాడు. అలా జరగనివ్వనన్నారు బాబా. అచ్చటి భక్తులతోనన్నారు. అన్నా సాహేబు బాబరే బాబా దర్శనానికి శిరిడీ చేరాడు. అతని గ్రామాన్నంతా ప్లేగు వ్యాధి ఆక్రమించింది. అందరూ గ్రామం విడిచిపెట్టారు. ఆ వ్యాధి పోయే వరకు 15 సార్లు బాబరే భార్యకు బాబా సాక్షాత్కరించి ఆమెను కాపాడారు. ఒక గోషాయి ఇంటికి పోవడానికి సెలవడగ్గా, నీవు ముందుగా జామ్నేరు పోయి ఈ ఊది హారతి పాట నానాకిచ్చి మీ ఊరు వెళ్ళనగా, నా దగ్గర డబ్బులు తక్కువ, అందులో బండిపై 30 మైళ్ళు ఎలాగ వెళ్ళాలి అన్నాడు గోషాయి. నీకు ఏర్పాట్లన్నీ జరుగుతాయి పో అన్నారు బాబా. బెల్గాం చేరాడు. అతని దగ్గర 2 అనాలే ఉన్నాయి. ఒక వన్ ట్రోత్ శిరిడీ నుంచి వచ్చిన వారికి నానా టాంగా పంపాడని గోషాయిని జామ్నేర్ పొలిమేర వరకు చేర్చాడు. గోషాయి అక్కడ లఘుశంక తీర్చుకుని వచ్చేసరికి టాంగా లేనేలేదు. ఆ సమయంలో నానా కుమార్తె ప్రసవ వేదనలో ఉంది. రామగిరి హారతి పాట ఊది ఇచ్చాడు. ఆమెకు సుఖ ప్రసవమైంది. నాగ్పూర్లో దీక్షిత్ సోదరునికి రోగం వచ్చినట్లు లేఖ రాగా, బాబా నా సోదరునికి నేనేమీ సహాయం చేయలేకపోతున్నాను అని బాధపడ్డారు. అదే సమయానికి అతని సోదరునికి ఒక వ్యక్తి స్వస్థత చేకూర్చాడు. తన దగ్గర నుండి వెళ్లనున్న భక్తునికి, నీవు వెళ్లే రైల్లో నిన్ను కొంచెం స్థలం ఇమ్మన్న వారికి ఈ ఊది పట్లను ఇవ్వమన్నారు. అలాగే ఠానేలో ఒకడు పరుగున రైలెక్కి నాకు కొంచెం స్థలం ఇవ్వండి అనగా ఊది ఇచ్చి స్థలం ఇచ్చాడు. ఆహా, ఎంత ప్రయత్నం చేసినా శిరిడీ వెళ్లలేని నన్ను కనికరించి బాబాయే ఈ ఊది ఇచ్చాడని ఊదిని కన్నులు కద్దుకున్నాడు. బాబా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షముగానైనా భక్తులను అందరినో రక్షించేవారు. కాకా దీక్షిత్ కు శిరిడీలో చాలా తీవ్రమైన జ్వరం వచ్చింది. శ్యామ ద్వారా బాబాకు వర్తమానం పంపాడు. నేను వైద్యుడను కాను, అతని ఇంటికి వెళ్లమన్నారు. శ్యామ ఎంత చెప్పినా బాబా కఠినంగా ఆజ్ఞాపించారు. ఇంతలో కాకా మసీదుకు రాగా, సీమబాదం వేసిన పాయసం తిను, అదే 4 దినాల్లో తగ్గిపోతుంది పో అన్నారు. వైద్యులు వద్దని ఎంత మొత్తుకున్నా కాకా సాయి చెప్పినట్లు చేయగా జ్వరం తగ్గింది. బాబా కృప అలా కఠినముగా ఉన్నట్లుండి దానిలో ప్రేమ, ఆదరణ, అనునయం కలిసి ఉంటాయి. రఘువీర్ పురందరే మొట్టమొదటి శిరిడీ వెళుచుండగా అతని బిడ్డకు జ్వరం వచ్చింది. తల్లి పట్టుబట్టిన భార్యతో బాబా దర్శనం గావించాడు. ఆ రాత్రి బాబా స్వప్నంలో ఊది ఇచ్చి బిడ్డకు జ్వరం తగ్గించారు. ఇలా బాబా లీలల అంతంగా అద్భుతంగా అందరికీ కానవస్తాయి. త్రికర్ణ శుద్ధిగా నమ్మిన వారికి బాబా సమస్తం చేకూరుస్తారు. భక్తుల పూర్వకర్మలు బలీయంగా ఉంటే బాబాను వారు ఎంత వేడినా మాట్లాడేవారు కాదు బాబా.